ఇందాక బీతో అన్నాను కదా పోటీ పోటీగా దీటుగా నువ్వంటే నువ్వన్నట్టుగా కాస్తున్నాయని చెప్పాను కదా మీరు ఈ మొక్కల్ని నేను చూపిస్తాను మీకు ఏమనిపిస్తుంది అనేది నా కామెంట్లో పెట్టండి చూడండి అసలు ఎన్ని వంకాయలు ఉన్నాయో ఒక్కసారి లుక్ చేసేయండి వారేవా అనిపిస్తుంది నిజంగా పిచ్చ కాపు కాసేసిందండి ఎంత హ్యాపీగా ఉందో నాకైతేని అసలు మొక్క జుత్త ఏమీ లేదు గుత్తులే గుత్తులు మాట ఎన్ని గుత్తులు కాసేసినాయో ఇదంతని ఒకసారి చెట్టంతా మీకు లుక్ చేసేయండి नमस्ते नेनु विजया वेलकम टू तेलुगु गार्डन लॉग वीडियो चाला बा वच्चिंदि मट मल्लिनि पोटी पोटीगा निव्वा नीना अन्नट्टुगा कास्तुन्नायि असलु एंदुको वाटिकि वाटिकि फाइट अय्यो मरि एमो तेलियगानि मोक्कलु मोक्कलु माट्लाडुकोकुंडा उंडो कदा मन भाष मंदे वाटि भाष वाडिदि निजंगा अंत बा कास्तुन्नायि अयिते हार्वेस्ट केल्लि मुंदु मा वीडियोलु एवरैना फस्ट टाइम चूस्तुंटे सब्स्क्राइब चेसुकोंडि पक्कने बेल ऐकान उंटुंदि दानि क्लिक चेस्ते एप्पटिकप्पुडु वीडियोलो नोटिफिकेशन वस्तुंदि अलागे मा वीडियोनि लाइक चेयंडि चाला अंटे మీరు చూడాలని చాలా కొత్త కొత్త పంటలు తీయాలని చాలా కష్టపడుతూ ఉంటాము అది మీరు కేవలం మీరు ఒక లైక్ తోటే మాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది తప్పకుండా ఇంత మంది చూస్తున్నారు కదా ఒక్క లైక్ అనేది మటికి ఇచ్చేయండి అలాగే నాకు కూడా కొంచెం బలంగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా చేయాలి ఇంకా మీకు చూపించాలి అనేది ఇంకా పెరుగుతుంది నాకు కూడా ఇంట్రెస్ట్ కసి కూడాని అందుకనే ఇంకా చాలా కొత్త కొత్త పంటలు కూడా ఇంత మళ్ళీ ముందు ముందు వస్తూ ఉంటాయి అవి కూడా ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ నదిని ఇప్పుడైతే హార్వెస్ట్కి వెళ్ళిపోదాము నాతో వచ్చేయండి చూస్తున్నారు కదా ఇవి కాసి టమాటా అండి ఇది బాగా వచ్చినాయి కాయలు అయితే ఇలాగే ఉంటాయన్నమాట ఏదో నుడత నుడత కింద ఇవి మనకి మార్కెట్లో కూడా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు కూడా మీరు సీడ్ కలెక్షన్ అనేది చేసుకోవచ్చు కొన్ని పోషకాలు సరిపోక లోపాలు మరేమో తెలియదు కానీ కొన్ని ఏమో ఇది ఇలా డిఫరెంట్గా వచ్చినాయి ఈ టమాటాయే డిఫరెంట్ అండి ఏదేనని కట్ చేద్దామా ఇదిగోండి ఇదొకటి ఇదొకటి ఇది కూడా కొంచెం గొంగలు కూడా పట్టింది అన్నాను కదా అప్పుడు ఆ గొంగల వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయినాయండి మొక్కలు అయితేని ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కొంచెం ఇవైతే పోయిని ఇవి బాగున్నాయి పెట్ల కూడా తినేసినాయండి ఇది చూసారా పెట్లు తినేసినాయన్నమాట వీటిని ఏం చేస్తానంటే ఇలా జిమ్మేస్తాను అంతే జిమ్మేస్తే అక్కడ మళ్ళీ కొత్త మొక్కలు అనేవి వచ్చేస్తాయన్నమాట ఇందులో కొన్ని పోయినాయి కదండి అవి విత్తనాలు జల్లేసన్నమాట మళ్ళీ మనకి విత్తనాలు బాగా వస్తే మొక్కలై బాగా వస్తాయి కదా ఇవైతే బాగున్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఫస్ట్ వచ్చినాయి కొంచెం తేడాగా అనిపించినాయి కానీ ఈ పచ్చి అన్నీ మళ్ళీ బాగానే ఉన్నాయి ఇవి ముగ్గిన తర్వాత కోస్తాను ఇవన్నీ కూడా ఇందాక బీతో అన్నాను కదా పోటీ పోటీగా దీటుగా నువ్వంటే నువ్వన్నట్టుగా కాస్తున్నాయని చెప్పాను కదా మీరు ఈ మొక్కల్ని నేను చూపిస్తాను మీకు ఏమనిపిస్తుంది అనేది నా కామెంట్లో పెట్టండి నిజంగా పోటీ పోటీ అనండి వర్సెట్ మాట మొక్కలు వైట్ బ్రింజాల్ బ్లాక్ బ్యూటీ బ్రింజాల్ ఇప్పుడు గ్రీన్ బ్రింజాల్ చూడండి అసలు ఎన్ని వంకాయలు ఉన్నాయో ఒక్కసారి లుక్ చేసేయండి వారేవా అనిపించింది నిజంగా పిచ్చ కాపు కాసేసిందండి ఎంత హ్యాపీగా ఉందో నాకైతేని అసలు మొక్క జుత్త ఏమీ లేదు గుత్తులే గుత్తులు మాట ఎన్ని గుత్తులు కాసేసినాయో ఇదంతని ఒకసారి చెట్టంతా మీకు లుక్ చేసేయండి నిజంగా పోటీ కదా అవి వాదం వేసుకునే కాసినాయి నువ్వా నేనా ఈ మొక్క అయితే నాకు ఎప్పుడూ కొత్తగానే కాస్తూనే ఉంటుంది చాలాసార్లు మీకు చూపించాను కూడా ఇది దీనికోసమే మీకు చూపిందామని అలా ఉంచాను కాయలు అయితే బెలే కాసినాయి ఇప్పుడు ఒక్కొక్కటి కోసేస్తూ ఉంటాను ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనకి ఇందులో రకం అన్నమాట ఇది గ్రీన్ వంకాయ లేత కలర్ అన్నమాట లైట్ లైట్ గ్రీన్ ఇది ఇవైతే వంకాయలు కూర వండుకుంటే మరి ఉంటుంది నిజంగా సూపర్ సూపర్ చూడండి ఎంత బాగా కాసినాయో ఒక్క ఫ్యామిలీకి మొక్క సరిపోతుంది కదండి ఒక రెండు మొక్కలు అన్నమాట ఇందులో ఉన్నాయి రెండు రకాలు కదా ఆ రెండు రకాల్లో చూడండి ఎంత క్రాప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఈల్డ్ అనేది ఇదిగో చూడండి ఇదైతే ఇంకా గుత్తులు మాట ఇంకా మొక్క పెద్ద కనపడదు కానీ కాయలు మట్టికి గట్టిగా కాసింది
అదేదో అంటారు కదా పిట్ట కొంచెం కోత కోతగన అని ఏదో అంటారు దాన్ని నాకు పూర్తిగా తెలియదు కానీ అలాగే మొక్క చిన్నదే క్రాప్ పెద్దది అన్నమాట ఇంకా అవలేదు చిన్నయి ఇందులో ఇక్కడ పెద్దయి అయిపోయినాయి ఇవి కోసుకుందాం కొయడానికి కూడా కుదరట్లేదండి అంత అలా వచ్చేసని ఈ చిన్న కాయలు ఉంచేస్తున్నాను ఇంకా ఇక్కడ చూడండి ఇందులో కూడా పెద్ద కాయలు కోస్తున్నాను ఇంకా మనకి పిందులు ఉన్నాయిమాట ఇక్కడ కూడా ఉన్నాయండి ఇది ఇంకా అవలేదు ఇది ఉంచుతాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి కాయలు చూసారా ఎన్ని వంకాయలు అండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా ఇంకా అవలేదు అయిపోయింది ఇదిగోండి ఇవి కోసాను అన్నమాట ఇన్ని కాయలు కోసాను ఇంకా చెట్టుకి ఎన్ని కాయలు ఉంచాను అంటే ఇదిగోండి ఇవి ఉంచాను అన్నమాట ఇవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయని ఇవి ఉంచాను చూసారా ఒక్క మొక్క మాట ఎన్ని కాయలు ఇచ్చిందో అలాగే మనకి టమాటాలు కూడా అలాగే కాస్తాయండి ఇంకా క్రాప్ అనేది స్టార్ట్ అవుతే ఇప్పుడు నిజంగా జంబూ తోటకూరే చాలా ఉంది అది కూడా కోసేసుకుందాం వచ్చేయండి తోటకూర అంటే తోటకూర అండి నిజంగా మళ్ళీ నేను ఇది మొదలు లాగట్లేదు కట్ చేస్తున్నానంటే ఎంత లేతగా ఉందో బెలే కాస్తుందండి నిజంగానే ఇది కూడా చక్కగా పెరిగింది ఈ తోటకూర కూడాని ఇంకా చాలా దుక్కులను వచ్చేసింది దీన్ని పెరుగు తోటకూర అంటారు తోటకూరలో చాలా రకాలు ఉన్నాయి కదా అందులో ఇది ఒక రకం అన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది మాకు ఇది కూడా వస్తుంది మార్కెట్లోకి చిన్న తోటకూర వస్తుంది పెరుగు తోటకూర రెండు వస్తాయన్నమాట ఇది కోసాను కదా ఈరోజు తోటకూర జంబో హార్వెస్ట్ అని చెప్పచ్చు అలాగే వంకాయలు కూడా అంతే ఇది చూడండి ఎంత పెద్దది వచ్చేసిందో దీంట్లో వేసిన మొక్కల కన్నా ఇవి బాగా వచ్చినాయి నిజంగా కానీ మొదలు కట్ చేయడం కుదరట్లేదు చాలా పెద్దది ఇది ఇలాగే కోసేసుకుంటున్నాను ఇక్కడ పెడతాను ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి వీటిని కోస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి గ్రో బ్యాగ్లో వచ్చేసింది ఇది వంగ మొక్కల దగ్గర ఉంది అక్కడ కోసాను కదా అక్కడ ఉన్నాయన్నమాట ఇవైతే ఇవి బాగా పెరిగిపోతాయండి ఎప్పటికప్పుడు చూసుకుని మనం ఇంకా ప్రూనింగ్ చేసి కోసేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి ఇందులో ఎల్లుల్లిపల్లి నారు వేశాను కదా ఆ నారు ప్లేస్లో ఈ ఎలాగ ప్లేస్ ఆక్రమించేసినాయో చూడండి ఇదిగోండి ఇవన్నీ తీసేస్తున్నాను ఇవి మటుకు మొదలుంచి తీస్తున్నాను లేకపోతే ఎల్లుల్లిపల్లిని ఊరనివ్వు ఇవి చక్కగా ఎల్లుల్లిపల్లి ఎక్కువ హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం మరి ఏం చేస్తాయో తెలియదు కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా తీసేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత పెద్దది వచ్చేసిందో ఇది వచ్చేటట్లేదు కట్ చేసేసాను ఎదరికి వచ్చేటప్పటికి ఇక్కడ ముగ్గుపోయి ఇక్కడ రెండు టమాటాలు అన్నాయండి ఇవి మామూలు టమాటాలు ఇవి కూడా కోసేసుకుందాము అలాగే నిమ్మకాయలు కావాలండి నిమ్మకాయలు కోసుకుందాం నాతో వచ్చేయండి చూసారండి ఇక్కడ ముగ్గుపోయి ఉన్నాయి కాయలు అయితేని అవి కోసేసుకుందాము ఇదిగోండి ఇక్కడ పైన కాయ ఉంది ఇది కూడా కోసేసుకున్నాను చిన్నగా ఉన్నాయి చిన్నకాయలన్నీ కోసుకున్నానండి ముగ్గుపోయి ఉన్నాయి రొంగొచ్చినాయి అలాగే ఇది కూడా వచ్చేసింది పడైపోయింది కోస్తున్నాను ఇది కూడా చేయి సరిపోవట్లేదు ఇంకా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోసేసాను చూసారు కదా ఇదేండి జంబూ తోట గారు చూసారు కదా చాలా బాగా హార్వెస్ట్ చేశాను బాగా పండిస్తున్నాము చక్కగా ఆర్గానిక్గా పండించుకున్నాము అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి చక్కగా మంచి మంచి మనకి మన పంటలన్నీ చూపించడానికి బాగుంటుంది ఇది చూడండి ఇవి వంకాయలు నిమ్మకాయలు టమాటాలు తోటకూర అయితే చాలా ఎక్కువ వచ్చేసింది చక్కగా కాండాలు అయితే ఈ కాండాన్ని మనం చక్కగా కూర వండుకున్నా కూడా చక్కగా బాగుంటుందన్నమాట లేతగా ఉన్నాయి బెలే ఉన్నాయి ఇవి అయితేని చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.